అందరికీ నా నమస్కారాలండి. డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో ఉన్న డిగింగ్ బై సీమ సీని గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఇది ఎగ్జామ్కి అవసరమయ్యే విధంగా తయారు చేయబడింది, ఎగ్జామ్లో మీరు సులభంగా రాసుకోవడానికి. ఇదే విధంగా డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి, సెకండ్ సెమిస్టర్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ సెమిస్టర్ మూడింటికి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించిన ఈ విధంగానే క్వశ్చన్స్కి రాయదగ్గ విధంగా ఉన్నాయండి వీడియోలు ఈ ఛానల్లో. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాటిని ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు, లేదా పీసీవీ ఇంగ్లీష్ అని డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్, డిగ్రీ సెకండ్ సెమ్, డిగ్రీ థర్డ్ సెమ్ పీసీవీ ఇంగ్లీష్ అనుకుంటున్నట్లయితే మీకు అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు డిగ్గింగ్ గురించి చూద్దాం. డిగ్గింగ్ అంటే తవ్వడం. సీమస్ హీని అనే ఐరిష్ పోయెట్ రాశాడు డిగ్గింగ్. ద పోయమ్ ఈజ్ రిటన్ బై సీమస్ హీని, అన్ ఐరిష్ పోయెట్. ఐర్లాండ్లో పుట్టాడండి ఇతను, ఐరిష్ పోయెట్ సీమస్ హీని. డిగ్గింగ్ అంటే తవ్వడం గురించిన ఒక పద్యాన్ని రాయడం జరిగింది. ద పోయిట్ ఈజ్ రెడీ విత్ అ పెన్ ఇన్ హీస్ హ్యాండ్ టు రైట్. అతను ఏంటంటే పెన్ తీసుకొని కలం తీసుకొని రాయడానికి సిద్ధంగా ఉన్నాడు. హిస్ పెన్ ఈజ్ ఆన్ పేపర్ అండ్ హీస్ ఇయర్స్ ఆన్ ద నాయిస్ హిస్ ఫాదర్ ఈజ్ మేకింగ్ ఇన్ ద గార్డెన్. తన కలం ఏమో పేపర్ మీద పెట్టుంది, కానీ అతని చెవులేమో తన తండ్రి ఈ యొక్క గార్డెన్ తోటలో చేస్తున్న పని ఏదైతే ఉందో తవ్వుతున్నాడో ఆ శబ్దం మీద ఉంది. హీ బిగిన్స్ టు థింక్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్. వెంటనే అతను ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తన తండ్రి ఏ విధంగా అయితే ఒక పొలంలో పని చేసుకుంటున్నప్పుడు, అట్లానే తన తాతగారు కూడా పొలంలో పనిచేస్తూ ఉన్నారు, అంటే ఇద్దరు కూడా ఫీల్డ్స్లో పనిచేసేవాళ్ళు, పొలంలో పనిచేసేవాళ్ళు. హిస్ ఫాదర్ ఈజ్ డిగ్గింగ్ ఇన్ ద గార్డెన్. ప్రస్తుతం ఇప్పుడైతే సెన్సెస్ అతని యొక్క సెన్సెస్ గుర్తు చేసింది, తన యొక్క తండ్రి గారు ఇప్పుడు తోటలో తవ్వుతున్నారు. ఈ డ్రైవ్ సీమ్ టు ద మెమరీస్ ఆఫ్ హిస్ ఫాదర్ వర్కింగ్ ఇన్ ఫీల్డ్స్ వెన్ హీ వాజ్ ఏ యంగ్ బాయ్. వెంటనే ఆ శబ్దానికి ఏం జరుగుతుందంటే, ప్రజెంట్ నుంచి ఒక్కసారిగా పాస్ట్లోకి, గతంలోకి వెళ్ళిపోతాడు. ఎంత అంటే ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాడు. హీ రిమెంబర్స్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో. తన తాతగారిని కూడా గుర్తు చేసుకుంటాడు ఈ ప్రక్రియలో. హిస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఎ పీట్ హార్వెస్టర్. తన తాతగారు ఏంటంటే ఏం చేసేవాళ్ళంటే, పీట్ అంటే ఇది ముఖ్యంగా బాగా నీళ్లు ఉన్న ప్రదేశంలో పెరిగే గడ్డి. ఆ గడ్డిని ఏంటంటే చక్కగా కోయడం, దీన్ని ఇంధనంగా వాడుకుంటారనమాట, ఇంధనంగా వంట చెరుకు ఆ విధంగా వాడుకుంటారు. ద పోయమ్ టెల్స్ అస్ 3 జనరేషన్స్ ఆఫ్ ద పోయిట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిగ్గింగ్. తవ్వడం అనే పని మీదే ఈ యొక్క 3 తరాల వ్యక్తులు కూడా ఆధారపడి ఉన్నారు. ఎవరెవరు? తాత, తండ్రి, మనవడు, వీళ్ళు ముగ్గురు కూడా తవ్వడం అనే పని మీదే బతుకుతున్నారు. హిస్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్ ఆర్ ఫార్మర్స్. తాతగారు, నాన్నగారు ఇద్దరు కూడా ఎవరు? రైతులు. దే వర్క్ ఇన్ ఫీల్డ్స్, వాళ్ళు పొలాల్లో పనిచేస్తారు. హిస్ గ్రాండ్ ఫాదర్ డగ్ టర్ఫ్, ఏ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్. మనం చెప్పుకున్నాం టర్ఫ్ ఒక రకమైన గడ్డి, దాన్ని ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు చక్కగా కోసుకొని పంట చెరుగ్గా వాడుకునేవాళ్ళు. హిస్ ఫాదర్ డగ్ పొటాటోస్, ఇతని తండ్రి గారేమో బంగాళదుంప పంటని పండించడం మొదలుపెట్టారు, అంటే ఆహార సంబంధమైన పంట. హీఈస్ నౌ డిగ్గింగ్ అప్ హిస్ మెమరీస్. ఇప్పుడు ఇతను కూడా తవ్వుతున్నాడు. ఏం తవ్వుతున్నాడు? తన యొక్క జ్ఞాపకాలని తవ్వుతున్నాడు. హీస్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ వర్క్డ్ విత్ స్పేడ్. వాళ్ళ నాన్నగారు, తాతగారు ఇద్దరు కూడా పారలతో పనిచేశారు, గడ్డపారలు కానీ పారలతో కానీ పనిచేశారు. వైల్ హీ వాజ్ వర్కింగ్ విత్ పెన్, ఇతను మాత్రం కలంతో పనిచేస్తున్నాడు, కలంతో తవ్వుతున్నాడు. వాళ్ళేమో పారలతో తవ్వారు, ఇతనేమో కలంతో తవ్వుతున్నాడు. ఈవెన్ తో బోత్ ఆర్ సేకెడ్ టు ద రైటర్, అయినా రెండు పనులు కూడా పవిత్రమైనవే. ఈ డిగ్స్ హిస్ మెమరీస్ అండ్ రైస్ అబౌట్ హిస్ నేటివ్ ఐలాండ్. అతనేమో తన యొక్క జ్ఞాపకాల అన్నిటినీ కూడా, జ్ఞాపకాలని తవ్వుకొని అంతకుముందు ఐర్లాండ్ ఎలా ఉందో రాయడం అనేది చేశాడు. దిస్ డిపిక్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఐర్లాండ్ టు ఇన్ హీనీస్ రైటింగ్స్. ఇదేంటంటే ఐర్లాండ్ ఎలా మారుతుంది అనేది కూడా హీని యొక్క రాత్రల్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఈ పోయంలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఐర్లాండ్ అంటే ఐర్లాండ్ ఎలా మారుతుంది, ఎలా పురోగతి చెందుతుంది, ఎలా మారుతుంది అనేది ఈ పోయంలో కూడా కనబడుతుంది.